Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇరవై ఎనిమిది తర్వాత ఏపీలో మరో రాజకీయ దుమారం. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ యాక్టివ్ అయిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేసి జగన్తో కయ్యానికి కాలు దువ్విన నిమ్మగడ్డ ఇప్పుడు అవే ఎన్నికలు నిర్వహించి మరోసారి సర్కార్కి సవాల్ విసరడానికి సిద్ధమైపోయారు. కోర్టు ఆశీస్సులు తనకు ఎలాగూ లభించడంతో రిటైర్ అయ్యేలోగా వైసీపీ సర్కార్తో ఫైనల్ మ్యాచ్ ఆడి గెలవాలని తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుగ్లీ విసిరారు. ఎన్నికల నిర్వహణకు సర్వం అనుకూలమని ఆయన భావిస్తూ అఖిల పక్షాన్ని పిలవడమే సర్కారుతో అమీతుమీకి సిద్ధమని చెప్పడమే అంటున్నారు విశ్లేషకులు. ఆయన ఇలా అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించారో లేదో కానీ వెంటనే అధికార పార్టీ తమ అస్త్రాలను ఎక్కుపెట్టింది. అది కూడా అంతకుముందు ఏ కరోనాను సాకుగా చూపి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా వేశారో అదే రీజన్ మరోసారి తెరపైకి తెచ్చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన ఎన్నికలకు సిద్ధంగా లేనట్లుగా ప్రకటించేశారు. నవంబర్ డిసెంబర్లలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని అంటున్నందున ఇది అత్యంత ప్రమాదమని ఆ రెండు నెలలు పరిశీలించి ఎన్నికలకు వెళ్లాలా లేదా నిర్ణయిస్తామని చెప్పేశారు. బీహార్ ఎన్నికల వంటివి తప్పవు కనుక జరుగుతున్నాయని స్థానిక ఎన్నికలకు తొందర ఏముందని ఆయన పెదవి విరిచారు. జగన్ సర్కార్ నిర్ణయాలను నిత్యం వ్యతిరేకించే విపక్షాలు ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు గతంలో సగం జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగినందున సక్రమంగా ఏకగ్రీవం అయిన ఎన్నికలు జరగనందున వాటిని రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈసీ అన్ని పార్టీల సమావేశాన్ని ఈ నెల 28న ఏర్పాటు చేశారు. కానీ సర్కార్ సై అనకపోతే ఈ అంశం ఏపీలో మరో రాజకీయ దుమారానికి కారణమవుతుందని అంతా భావిస్తున్నారు. దీనితో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ ఆడినట్లు ఆడుతున్నారనడానికి ఎంతకైనా నిదర్శనమేంటని వైసీపీ ఎదురుదాడి చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మొత్తానికి మరోసారి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్ సర్కార్ ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు జనం మాత్రం రెడీ అయిపోయారు.